గణంగా సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి జన్మదినం జరుపుకోవాల్సి ఉండే కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ వల్ల త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ గారి ఆకస్మిక ప్రతిపట్న వేడుకలను రద్దు చేసుకొని యథావిధిగా మన షెడ్యూల్ ప్రకారంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రారంభం చేసుకున్నాం ఇందులో నేను కూడా సభ్యునిగా జాయిన్ అవడం జరిగింది మేమందరం కూడా ఈ సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందజేయాలనే ఆలోచనతో మిమ్మల్ని సభ్యులుగా చేర్చుకోవడానికి వస్తా ఉన్నది కార్యకర్తలకు పార్టీ శ్రేయోభిలాషులకు కూడా ఇందులో ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కూడా ప్రవేశపెట్టాం కాబట్టి అందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి సభ్యులుగా చేరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో మంచి తెలంగాణ నిర్మాణం చేసుకునేటువంటి అవకాశం లోపల భాగస్వాములు కావాలని కోరుతూ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో సభ్యులుగా చేరమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దేశానికి రక్షణ కవచానికి అత్యున్నతమైనటువంటి అధికారిగా ఉన్నటువంటి బిపిన్ రావత్ గారు అదేవిధంగా 11 మంది నిన్న హెలికాప్టర్ దుర్మరణంలో మరణించినటువంటి సంఘటన పట్ల యావత్ దేశం దిగ్భ్రాంతి చెందుతా ఉంది. ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ రాజకీయాలు ఖచ్చితంగా ఇవాళ మొత్తం దేశం మొత్తం మీద వారు నివాళులు కల్పిస్తారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పక్షాన్ని కూడా ఈరోజు వారికి ఘనంగా అందరూ నివాళులు అర్పిస్తూ దేశం కోసం వారు ప్రాణాలు అర్పించినారు. దేశం కోసం సైనికులుగా ఈ విధంగా మరొకసారి ప్రాణాలైతే సైతం త్యాగం చేస్తామనేటువంటి విధంగా వారు నిన్న మరణించినటువంటి సంఘటన ఈ దేశానికి ఒక పెద్ద నష్టాన్ని కలిగించినటువంటి అంశం. దీని మీద తన పార్లమెంట్లో ఈరోజు ప్రకటన చేస్తున్నప్పటికీ కూడా ఇది ఒక పెద్ద సంఘటన. దేశంలో ఇప్పటివరకు ఎటువంటి ఎప్పుడు కూడా జరగలేదు. డిఫెన్స్కు సంబంధించిన హెలికాప్టర్ కూడా డిఫెన్స్కు మొత్తానికి అత్యున్నతమైనటువంటి అధికారి చనిపోయినటువంటి సందర్భంగా వారి వారి సత్యమణితో పాటుగా మొత్తం మిగతా చనిపోయిన వాళ్ళందరూ కూడా నివాళులర్పిస్తూ జిల్లా కాంగ్రెస్ పక్షాన మరొక తీర్మానాన్ని ప్రవేశపెట్టి వారి కుటుంబ సభ్యులెవరైనా ఉన్నా లేదా వారందరూ కూడా పంపాల్సింది సందర్భంగా వారి కొరత ఉదయపూర్వక నివాళులర్పిస్తారు.